ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఓకే, ఆ మిషనరీ మొత్తం వచ్చేసిందా? మెడిసిన్ అంతా త్వరలోనే ఆర్డర్ పెట్టేద్దాం. అలాగే మీరు మిగతా పనులు చూసుకోండి, ఉంటాను. నానా, టాబ్లెట్ వేసుకున్నారా? లేదమ్మా, మర్చిపోయాను. మీ రోజు రోజుకి చిన్న పిల్లాడైపోతున్నారు నాన్న. ఈ పిల్లోని చూసుకోవడానికి నాకు ఇద్దరు అమ్మలు ఉన్నారమ్మా. ఇలాంటి మాటలకి ఏం తక్కువ లేదు. ముందు టాబ్లెట్ వేసుకోండి. ఇవ్వమ్మా. ఆయన నా దగ్గరికి వచ్చి ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ గా ఉందో అన్నారు. ఇందులో సంతోషపడే విషయం ఏముందమ్మా? భార్య భర్తలు మంచి ఫ్రెండ్స్ లా ఉంటే మెచ్చుకోదగ్గ విషయమేగా. కానీ మీరు ఫ్రెండ్స్ లా ఉంటే మళ్ళీ ఎప్పటికీ కలవలేరమ్మా. మీ మధ్య ఉండాల్సింది ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అనుబంధం. ఇవుండాలమ్మా. స్నేహబంధం మీలో ఉంటే తీరని దూరం మీ మధ్య పెరుగుతుంది. అది అగాధంలా మారి మిమ్మల్ని మరింత దూరం చేస్తుంది. స్నేహానికి సంతోషపడడం ఏంటమ్మా? అలా కాదు నాన్న. నేను ఆయనతో మాట్లాడితే ఆయన ఒక్కొక్కసారి సమాధానం చెప్పేవారు. నన్ను చూస్తే తప్పక నవ్వేవారు, లేకపోతే తలంచుకొని వెళ్ళిపోయేవారు. ఏనాడు నా కళ్ళల్లోకి చూసి మాట్లాడింది లేదు, నన్ను నన్నుగా పలకరించింది లేదు. ఇంకాస్త ఓర్పు పట్టాలమ్మా, ఇంకొన్నాళ్ళు వేచి చూడాలి. ఎన్నాళ్ళున్నా ఎండమావులో నీళ్లు దొరకవు, ఇసుక నుంచి నూనె రాదు, వృధా ప్రయాసే. కానీ ఈరోజు ఆయనే వచ్చి మరీ స్నేహాస్తం చాచాడు. ఆ స్నేహాన్ని ప్రేమగా నేను మార్చుకుంటాను. అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నావు? నేను చేసిన పూజ వల్ల నాన్న, దానివల్ల కలిగిన ఫలితం వల్లే నేనింత నమ్మకంగా చెప్తున్నాను. నిన్న నా కోసం ఆయన ఉపవాసం ఉన్నాడు, పూజలో ఉన్నాడు, తన చేత్తో నాకు ప్రసాదం తినిపించాడు. ఆయనలో మార్పు నా కళ్ళకే కాదు, నా గుండెకు కూడా తెలుస్తోంది. నేనెప్పుడూ కోరుకునేది నీ సంతోషమేనమ్మా. నీ నవ్వు చూస్తేనే నాకు బలం. రేపటి నుంచి నాకు టాబ్లెట్స్ వద్దమ్మా. ఎందుకు? నీ నవ్వనే మెడిసిన్ నాకు దొరికేసిందిగా, అది చాలు. నాన్నా, ఈ వంక చూపించి టాబ్లెట్ మింగే బార్ నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నారు కదా? అదేం కాదమ్మా, సంతోషమే సగం బలం అన్నారు కదా. సరే, అయితే మీ సంతోషాన్ని ఇంకా రెట్టింపు చేసే మరో వార్త చెప్పనా? చెప్పమ్మా. ఆయన శ్రీరామనవమి గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామంటే ఒప్పుకున్నారు. అలా అయితే పీటల మీద మిమ్మల్ని జంటగా చూసే భాగ్యం ఆ సీతారాములే కల్పించారమ్మా. నాది ఒక్కటే కోరిక, నిన్ను వెంకటేష్ని కలపాలి. మీరు అన్యోన్యంగా ఉంటే చూడాలి. అనూకి పెళ్లి చేసి తనని ఒక ఇంటిదాన్ని చెయ్యాలి. ఆ తర్వాత నేనేమైపోయినా పర్వాలేదమ్మా. నానా, ఏంటా మాటలు? మీకేం కాదు, మీరు అను పెళ్ళే కాదు, శృతి పెళ్ళి, దాని పిల్లల పెళ్ళిళ్ళు కూడా చూస్తారు. సరేనమ్మా. సరే, రెస్ట్ తీసుకోండి.
అనమ్మ హాస్పిటల్కి వచ్చిందేంటి? అది కూడా ఈ హాస్పిటల్కి? వెళితే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చిందా అడిగి చూద్దాం. అక్షరమ్మ గారు పనసపొట్టు తీసుకురమ్మన్నారు. లేట్ అయితే తిడతారు, వెంటనే వెళ్ళాలి. అక్షరమ్మ గారికి అసలే కోపం ఎక్కువ, ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళాలి. అనమ్మ గారి గురించి తర్వాత చూద్దాం. నేను వెళ్ళాలి. అవును, డాక్టర్ గారిని కలవాలి. లోపల ఉన్నారు, వెళ్ళండి. అలాగే. నమస్కారం డాక్టర్. ఓ అను, నువ్వా? రా కూర్చో. హెల్త్ ఎలా ఉంది? కొంచెం అనీజీగా ఉంది. కడుపులో ఏదో తిప్పుతున్నట్టు, ఎవరో చేయి పెట్టి మెలిపెడుతున్నట్టు చాలా నొప్పిగా ఉంది. భరించడం చాలా కష్టంగా ఉంది. అవునా? సరే, ఒకసారి స్కాన్ తీసి ప్రాబ్లం ఏంటో చూద్దాం. సరే. అను, సరిగ్గా అన్నం తిని ఎన్ని రోజులవుతుంది? నీ కడుపులో పడ్డందుకు నీ బిడ్డ కడుపు మార్చాలనుకుంటున్నావా? ఇప్పటి నుండి పస్తులంటే ఏంటో, అవి ఎలా ఉంటాయో పరిచయం చేద్దాం అనుకుంటున్నావా? అదేం లేదు డాక్టర్, ఏది తిన్నా వెంటనే వామిటింగ్ అవుతుంది. అలా అనిపిస్తే టాబ్లెట్ వేసుకోమని చెప్పాను కదా, వేసుకోవట్లేదా? వేసుకుంటూనే ఉన్నాను. ఫస్ట్ నీ కడుపులో బిడ్డ ఆకలి తీర్చు, అంతా అదే సర్దుకుంటుంది. ఎక్కువ టెన్షన్ పడకు, రిలాక్స్డ్గా ఉండు, ఎప్పుడు హ్యాపీగా ఉండు. ఇదే ఇప్పుడు నీకు నీ బిడ్డకి అవసరం. టెన్షన్ తగ్గించుకుంటాను కానీ. హలో సార్, నిన్నైతే ఏం తినలేదు. ఎందుకు తినలేదమ్మా? మా హాస్పిటల్ MD డాక్టర్ ప్రతాప్ గారు, సీనియర్ కార్డియాలజిస్ట్. సార్ నమస్కారం. చెప్పమ్మా, నువ్వెందుకు తినలేదు, కారణం ఏమిటి? నేను ఫాస్టింగ్ ఉన్నాను, అందుకే ఏం తినలేదు. చూస్తే చదువుకున్న దానిలాగున్నావు. ఫాస్టింగ్ ఉండమని, కడుపు మార్చుకోమని ఏ దేవుడు చెప్పాడు? భక్తితో భగవంతుణ్ణి ప్రార్థించాలి, అంతేగాని పిచ్చితో ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు. చూస్తే ఇంత నీరసంగా ఉన్నావు. రేపు నీ కడుపులో బిడ్డకి ఏదైనా జరగరాని జరిగితే అప్పుడేం చేస్తావు? అంటే డాక్టర్, చూడండి, బయట పిల్లలు పుట్టక తల్లి అయ్యే ఛాన్సెసే లేక ఎంతో మంది బాధపడుతున్నారు. మీరు చూస్తే మీ మాతృత్వాన్ని లెక్క చేయట్లేదే. ఈ బిడ్డ మీకు భారమా లేక బరువా? మా ప్రేమకి ప్రతిరూపం. ఇలాంటప్పుడు మీరెంత కేర్ఫుల్గా ఉండాలి, ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా? సరే, ఇక్కడి నుంచైనా జాగ్రత్తలు తీసుకుంటూ డైట్ ఫాలో అవ్వండి, ఫాస్టింగ్ అలాంటివి చేయకండి. వెళ్ళొస్తాను. విన్నా కదాను, సార్ ఏం చెప్పారో, బీ కేర్ఫుల్. ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నేను చెప్పిన టాబ్లెట్ వేసుకో. సరే డాక్టర్, వెళ్ళొస్తాను. రంగమ్మా, ఏంటి ఇంత లేట్ అయింది? అయినా మార్కెట్కి వెళ్ళావా, పండించి తీసుకురావడానికి వెళ్ళావా? అది కాదమ్మా, మీరు ఎన్నైనా అంటారు. మంచి పనసకాయని చూసి దాన్ని కట్ చేయించుకుని తీసుకుని వచ్చేసరికే ఇంత టైం పట్టింది. సర్లే, త్వరగా వంట ప్రిపేర్ చేయాలి. ఆయనకి పనసకాయ కూర అంటే చాలా ఇష్టం. అమ్మా, వెంకటేష్ బాబు అంటే మీకెంత ఇష్టమో మీ కళ్ళల్లోనే తెలిసిపోతుంది. మీరు చేసే వంట అంత అద్భుతంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఏంటి?
మీ ప్రేమ అందులో ఉంటుంది కాబట్టి. రంగమ్మా, నువ్వు మాటలతోనే బూరెలుండేస్తావు. వంట చేయాలి, త్వరగా చేసే అను ఉండుంటే అన్ని చకచక చకచక చేసేసేది తెలుసా. గుడికి వెళ్ళింది, ఎప్పుడొస్తుందో ఏంటో. గుడికా? అమ్మా, అను అమ్మ గుడికి వెళ్ళడం ఏంటి? హాస్పిటల్కి వెళ్ళారు. నువ్వు ఎవరినో చూసి ఎవరనుకున్నావో. అను గుడికే వెళ్ళింది, నాతో చెప్పింది కదా. అమ్మా, నాకు సైట్ ఉన్న మాట నిజమే, కానీ మరీ మనుషుల్ని గుర్తుపట్టలేనంత సైట్ లేదు. నేను నా కళ్ళతో చూశానమ్మా, అను అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది.